నమస్కారం ప్రేక్షకులకు ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ ప్లవనామ సంవత్సరం ప్రేక్షకులకు ఎలా ఉండబోతోంది అనేది మనం తెలుసుకోవాలి అని చాలా కోరికగా ఉంటుంది అయితే అసలు ఉగాది ఎందుకు జరుపుకోవాలి పంచాంగ శ్రవణం వల్ల కలిగే లాభాలేంటి అలాగే మేషరాశి మొదలు మీనరాశి వరకు ఎలాంటి పరిహారాలు మనం పాటించాలి ఇలాంటి విషయాల గురించి మనకు తెలియజేయటానికి గొప్ప ఆధ్యాత్మికవేత్త దేవి ఉపాసకులు జ్యోతిష్యరత్న శ్రీ బ్రహ్మశ్రీ కేవీఆర్ శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు ఆయన్ని అడిగి ముందుగా ఉగాది శుభాకాంక్షలతో ఆయన్ని ఆహ్వానిద్దాం నమస్కారం గురువుగారి మాత్రమే నహాదలి గురుగారు ఉగాది శుభాకాంక్షలు మీకు తప్పకుండా అమ్మ మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు తొలి ఉగాది ఎందుకు జరుపుకోవాలంటే తప్పకుండా మా శ్రీ మహాగణా దేవత ఏ నమ శ్రీమహా సరస్వత్యై నమ సుముఖైకదంతశోగజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘనరాజోగనాధిప ధూమకదుర్గనాధ్యక్షలచంద్రోగజాన వక్రతుండ శూర్పకర్ణోహేరంభ స్కందపూర్వజ షోడశైదాన్ని నామాయప్పడే శృణయాద విద్యారంభే వాహే చ ప్రవేశ నిర్గమైతా సంగ్రామే సర్వార్యు విఘ్నస్తాయే यज्ञे चविधिमार्ताण्डचन्द्रोपेन्द्रवन्दिता नमो गणपते तुभ्यं ब्रह्मणां ब्रह्मणस्पदे निषसि ईदगणपते गणेश त्वामाहुर्वप्रदमं गवीनां नरुदे त्वत्क्रियते किञ्च नारे महामर्कं मघवन् ओम नमो व्रातपत नमो गणपत नम प्रमदपत नमस्ते स्थोधराय एक विघ्न विनाशिने शिव सदा श्रीवरदमूर्त नमो नम सदा शिव साररंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्यपर्यता वंदी गुरपरंरा गुरुब्रमा गुरुर्ष्णु गुरुदेव महेश गुरुस्साक्षात्ब्रह्मा तस्म श्री गुरु नम सर्वंगलमांगल्ये शिवे सर्वाधसाधि శరణ్యే త్రి అంబకే దేవనారాయణీ నమోస్ మహాదేవరణో మనసా స్మరామి మహాదేవరణ శిరసా నమామి ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ముఖ్యంగా ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మన ప్రేక్షక వీక్షక దేవుళ్ళందరికీ కూడా ఈ ప్లవనామ సంవత్సరమంతా కూడా అత్యంత విశేషంగా శుభదాయకంగా ఉండాలి గత సంవత్సరం అంతా కూడా షార్వరీనామ సంవత్సరం అంతా కూడా అనేక అష్ట కష్టాలతోటి ఈ కరోనా మహమ్మారి ఇంకా మనల్ని వీడలేదు ఈ సంవత్సరం కూడా వీడిపోయి మనకు దాని దరిద్రమంతా కూడా పోయి అందరం కూడా మన ఈ ప్రేక్షక వీక్షక దేవుళ్ళందరూ కూడా సుఖ సంతోష భోగ భాగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని వారు చేస్తున్న వ్యాపారాభివృద్ధి జరగాలని మనఃపూర్వకంగా ఆ దత్తాత్రేయుడి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మహాగణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలమ్మ ఉగాది విశిష్టత గురించి చెప్పండి గురువు ఉగాది విశిష్టత ఈ ఉగాది అనేది ఒక మహాపర్వని వాస్తవానికి వీటిని అందరూ ఉగాది అంటారు ఊ అంటే కూడా యు అంటే యుగాది యుగము మనకు ఆరంభమైన రోజు వీటిని ఉగాది అంటారు అంటే దేవతలందరికీ చైత్రమాసము వసంత ఋతువు శుక్లపక్షము ప్రతి తిథితో ప్ర ప్రారంభమయ్యేది కాబట్టి వీటిని యుగాది అంటారు ఈ సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నామధేయం ఈ సం ముందు సంవత్సరం శార్వరి ఈ సంవత్సరం ప్లవ ప్లవ అంటే సుఖ సంతోషాలు భోగభాగ్యాలనిచ్చేది అలాగే పువ్వులని వికసించేది మానసిక ఆనంద సంతోషదాయకమైనది ప్లవనామ సంవత్సరం సంవత్సరం యొక్క అర్థం చూశారు ఇక యుగాది అనగా ఉగాది ఎలా జరుపుకోవాలి ఉగాది విశిష్టత మూడు వందల అరవై ఐదు రోజులు మనకు ఉంటాయి ఓ పుట్టినరోజు మన అబ్బాయి పుట్టినరోజు లేదా మన పెళ్లి రోజు రాగానే ఎక్కడ లేని సంతోషం మనకి అర కొత్త వస్త్రాలు కనుక్కోవడం మనకు ఎక్కడ లేని హడావుడు చేస్తాం చేస్తాం మన అందరికీ చేసిన విషయం ఈ విషయం అందరికీ తెలిసింది అలాగే దేవతలందరికీ కూడా కొత్త సంవత్సరం రాగానే దేవతలందరికీ కూడా ఈరోజు సుఖ సంతోషాలతో ఉంటారు సంవత్సరం అంతా కూడా అసలు పంచాంగం ఉంటే ఐదు అంగాలతో ప్రారంభమయ్యేది నేను వాటి వివరణ కూడా మీకు అందజేస్తాను అసలు ఉగాది అనేది ఎలా చేసుకోవాలి సాంప్రదాయబద్ధంగా అంటే మామూలు రోజుల్లో ఎప్పటిదాకైనా అసలు పడుకోకూడదు సూర్యోదయం తర్వాత పడుకోకూడదు దానికి ఒక ప్రమాణం ఉంది ఈ రోజు కనీసం సూర్యోదయం నిద్రపోకూడదు ప్రాతకాలమే బ్రాహ్మీ ముహూర్తమే లేవాలి తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించాలి ధరించిన తర్వాత పురుషులందరూ తమ తమ దేవతా మందిరాల వద్దకు వెళ్ళి రోజు చేసినా చెయ్యకపోయినా ఆ రోజు మాత్రం ఖచ్చితంగా దేవుడు ఫోటోలు తుడిచి బొట్టు పెట్టి అలంకరణ చేసుకొని అలాగే స్త్రీ గుమ్మానికి శుభ్రంగా కూడా గుమ్మం కడగాలి తెలియని విషయం ఏంటంటే గుమ్మానికి మూడు రంగులు ఉంటాయి పసుపు కుంకుమ బియ్యపిండి పిండి బియ్యపిండితో ముగ్గు ముగ్గు పెడతారు బియ్యపిండి ఏ రంగులో ఉంటుంది తెలుపు తెలుపు ఎవరికి సంకేతము సరస్వతీ దేవికి సంకేతం పసుపు మహాలక్ష్మికి సంకేతం కుంకుమ కాళీ అమ్మవారికి సంకేతం అంటే ఆ గుమ్మం ఎలా ఉంటుంది మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపంగా గుమ్మానికి పూజించి ఎన్నో ఆకులు ఉన్నాయి మనకి మర్రాకుంది ఆరడాకుంది కానీ ఏ ఆకులు మనం గుమ్మానికి కట్టం కేవలం మామిడి ఆకులను మాత్రమే కడతాం అవి మహాలక్ష్మి స్వరూపాలు పార్వతీ పరమేశ్వరులు కాబట్టి ఆ మామిడాకులతో స్త్రీ అలంకారం చేసుకొని మంచిగా ఫలపుష్పాలతో అలంకారం చేసుకొని శుభ్రంగా ఆ రోజు విశేషంగా మనం చేయవలసింది ఉగాది పచ్చడి షడ్ రుచులు అంటారు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని ఒక ఆరు ఉంటాయి ఇవి అదుపు తప్పకుండా ఉండడం కోసం సంవత్సరం అంతా కూడా ప్రతి మనిషి సుఖంగా ఉండడం కష్టం దేవురంత వాడికి కష్టం తప్పలేదు మనమెంత తర్వాత పులుపు సంతోషం వొగరు తీపి చేదు ఇలా ఐదు షడ్రుచులతో కూడా ఉన్నటువంటి కూడా ఆ యొక్క పచ్చడి ఉగాది పచ్చడి చేసుకొని నింబకుసుమ భక్షణం అందులో వ్యాపాకు కూడా ఆరోగ్యానికి కూడా సంకేతం ఎందుకంటే అప్పటిదాకా ఉన్నటువంటి వాతావరణం వేరు ఈ ఉగాది నుంచి మనిషి యొక్క శరీరంలో మార్పు వేరు కాబట్టి నింబకుసుమ భక్షణం చేసుకొని కొత్త వస్త్రాలు ధరించి మిగతా రోజుల్లో మనం నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా ఖచ్చితంగా ఆ రోజు నైవేద్యం పెట్టాలి ఎందుకంటే నువ్వు ఉగాది రోజు ఎలా ఉంటావో సంవత్సరం అంతా అలాగే ఉంటావు ఆ రోజు భార్యాభర్తలు తన్నుకుంటున్నారా సంవత్సరం అంతా తన్నుకుంటారు దేవతలు నువ్వు ఆ రోజు ఎలా ఉంటావో సంవత్సరం అంతా నేను అలాగే చూస్తారు దేవతలు కోరిక కాబట్టి ఆ రోజు భగవంతుడికి ఇంత నైవేద్యం అని వండి పెట్టాలి తెల్ల లేదా కొత్త కుండలోనూ శుభ్రంగా మా కిచెన్ అంతా కూడా శుభ్రం చేసుకొని అసలు గురువుగారు ఎలాంటి నైవేద్యాలు పెడితే మంచిది అంటారు అసలు మనం తినే అన్నం పెట్టాలమ్మా భగవంతుడికి పండగ కదా మనందరం ఇక్కడ నైవేద్య ప్రస్తావన తెచ్చావు కాబట్టి షడస్ రూపేత నైవేద్యం ఉండాలి సహజంగా ఒక తీపి ఒక హాటు అంటే కార ఏదైనా ఒక స్వీట్ ఐటెం ఒక స్వీటు తీపి అలాగే పులిహోర లేదు పరవాన్నం దద్దోజనం అమ్మవారికి ఇష్టం ఏమీ చేత కాని వారు కనీసం తెల్లన్న వండుకొని ఇంత నెయ్యి చుక్కేసైనా నైవేద్యం ఆ రోజు మాత్రం ఉపవాసం ఉంచకూడదు దేవుణ్ణి నైవేద్యంలో పులిహార తీపి కింద పూర్ణ బూరెలు సజ్జభక్ష్యాలు తర్వాత లేదా గారెలు ఇత్యాదినహా ఏదైనా మనకు ఇది చేయమని శాస్త్ర ప్రమాణం లేదమ్మా మనం ఏం తింటామో భగవంతుడికి చేయి చూపించి ఆ రోజు మనం కడుపు నిండా తినడం కోసం భగవంతుడికి చేయి చూపిస్తాం ఇది యథార్థం ఆ విధంగా నైవేద్యం పెట్టి సాయంకాలము మధ్యాహ్నము పంచాంగ శ్రవణం అని ఉంటుంది పంచాంగ శ్రవణం అంటే ఆ రోజు ఆదిత్యాది నవగ్రహాలు మొత్తం కూడా ఎలా ఉంటారు ఈ సంవత్సరం ఎవరెవరి రాశి ఫలాలు ఎలా ఉంటాయి తిథివార నక్షత్రాలు ఎలా ఉన్నాయి తిథివార నక్షత్ర వర్జ దుర్ముహూర్త యోగ కరణాలు పుష్కరం వచ్చింది గురుమౌఢ్యం ఎప్పుడు నదులు ఎప్పుడు ఇవన్నీ కూడా తెలుసుకొని సంబంధంగా ఉండేదే పంచాంగము అన్నీ అందులో ఉంటాయి మౌఢ్యం ఎప్పుడు ఉంది ముహూర్తాలు ఎప్పుడున్నాయి ఇవన్నీ కూడా పంచాంగ శ్రవణం చేసుకొని ఆ రోజు మరలా సాయంకాలం కూడా భగవంతుడికి సంబంధమైనటువంటి అర్చనలు చేసుకొని ఉగాదిని పరమ పవిత్రంగా జరుపుకుంటే దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం వాళ్ళకు కలుగుతుంది కాబట్టి అమ్మ ఉగాది రోజున అత్యంత విశేషంగా భగవద్ ఆరాధన చేయడం చాలా మంచిదమ్మా ఆ రోజు కొత్త వస్త్రాలు ధరించడం ఇంట్లో దీపారాధన చేయడం ఈ దీపారాధన కూడా భగవంతుడి దయ వల్ల తొమ్మిది నవగ్రహాలకు ఒక దీపారాధన చేయమని శాస్త్ర ప్రమాణం ఇరవై ఏడు నక్షత్రాలకు ఒక దీపం పెట్ట ఇరవై ఏడు ఒత్తులు అలాగే మనకు సంవత్సరం అంతా పన్నెండు నెలలు ఉంటాయి కాబట్టి పన్నెండు నెలలకి సంవత్సరం ఒక్క మాట చెప్పనామా ఈ రోజు చేసే పండగ వలన ఉగాది రోజు చేసే పండగ వలన సంవత్సరం అంతా జాతా శౌచం రాకుండా అపమృత్యు దోషాలు రాకుండా ఇంత మృత దోషం ఉండకుండా సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యపరంగా నిన్ను ఆరాధించే శక్తిని భగవంతుడా నాకు ప్రసాదించు ఈ ప్లవనామ సంవత్సరం అంతా కూడా నా అష్టైశ్వర్యాలు అనుకూలంగా ఉండేలా చూడు అని చెప్పడమే ఉగాది యొక్క పరమార్థము ఉగాది యొక్క చాలా విశిష్టదమ్మ చూసారు కదా ఉగాది ఎందుకు జరుపుకోవాలి అంటే ముఖ్యంగా సంవత్సరం అంతా మనం సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండాలి అంటే ఉగాదిని తప్పకుండా జరుపుకోవాలి అలాగే ఉగాది రోజు సంవత్సరం అంతా నైవేద్యం పెట్టకపోయినా ఉగాది రోజు పెట్టడం వల్ల ఈ భోగభాగ్యాలు మనకు కలుగుతాయని గురువుగారు తెలియజేశారు అందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే తప్పకుండా కొత్త దుస్తులు ధరించి దేవుణ్ణి ప్రార్థిస్తే మీరు కోరిన కోరికలు తీరుతాయని గురువుగారు వివరించారు ఇప్పుడు మనం గురువుగారి ద్వారా పంచాంగ శ్రవణాన్ని ఈ ప్లవనామ సంవత్సరంలో పంచాంగ శ్రవణం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం గురువుగారు తెలియజేస్తారా పంచాంగ పంచాంగ శ్రవణానికి వినే ముందు ఈ సంవత్సరము ప్లవనామ సంవత్సరం ఇక్కడ మనకు మంత్రాధిపత్యము అని ఉంటుంది అంటే ఈ సంవత్సరం మంగళవారంతో అవుతుంది కాబట్టి ఈ సంవత్సరము రాజు కుజుడు రాజు కుజుడు మంత్రి బుధుడు అలాగే సేనాధిపతి చంద్రుడు సస్యాధిపతి శుక్రుడు అలాగే ధాన్యాధిపతి గురుడు అవుతున్నాడు అర్ఘ్యాధిపతి కూడా కుజుడు అవుతున్నాడు మేఘాధిపతి కుజుడు అవుతున్నాడు రసాధిపతి రవి అవుతున్నాడు నీరసాధిపతి శుక్రుడు అవుతున్నాడు అంటే ఈ వీళ్ళని నవనాయకులు అంటారు వీళ్ళని ఏమంటారు అంటే ఈ సంవత్సరం నవనాయకులు ఈ నవనాయకులు యొక్క ఫలితాన్ని కనుక చూస్తే ప్లవనామ సంవత్సరంలో రాజు కుజుడు అవ్వడం చేత కొన్ని పాలన పరిపాలన పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు ఊహించిన వాళ్ళు అధికారంలోకి రారు ఊహక అతీతమైన వాళ్ళు అధికారంలో ఉంటారు కొంతమందికి మంత్రి పదవులు ఊడిపోతాయి కొంత కొంతమందికి మంత్రి పదవులు వస్తుంటాయి వృశ్చిక రాశిలో వృశ్చిక లగ్నంలో పుట్టిన వారికి సంఖ్యాబలం పెరుగును ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది కొన్ని చోట్ల పాలకుల పైన ప్రజలకు ద్వేషభావం ఏర్పడ్డప్పటికీ కూడా గత్యంతరం లేక సర్దుకుపోయే పరిస్థితులు ఉంటారు ఆలు మొగల మధ్య చిన్న చిన్న విషయానికి తారాస్థాయిలో గొడవలవుతూ ప్రతిదానికి కోర్టు మెట్లెక్కుతుంటారు అటు ప్రజలు అటు ప్రభుత్వాలు ఇద్దరూ కూడా కోర్టుల వైపు చూసే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు వ్యతిరేకమైన తీర్పులు రావడం వల్ల ప్రభుత్వానికి మొట్టికాయలు కూడా పడే అవకాశం కూడా ఉంటుంది ఇక మంత్రి బుధుడు అవ్వడం చేత ప్రజలకు ఆమోదయోగ్యమైన జీవోలు బ్రహ్మాండంగా వస్తాయి ప్రజలు సంతృప్తికరమైనటువంటి పథకాలు కూడా అనేకం వేల కొలది కూడా పుట్టుకొస్తుంటాయి దానివలన కొన్ని చోట్ల ప్రజలు సంతోషపడుతుంటారు వ్యాపార దక్షత పెరుగును గత సంవత్సరం పోలిస్తే ఈ సంవత్సరం అంతా కూడా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది వ్యాపార రంగం అభివృద్ధిలో ఉంటుంది కిరాణ వర్తక వాణిజ్య షేర్ మార్కెట్ వ్యాపార రంగాలు కూడా బుధుడు ఆ విధంగా మంత్రి అవ్వడం చేత మంచి ప్రాబల్యాన్ని కూడా పొందుతుంటాయి ఇక మరలా సేనాధిపతి కుజుడు అవ్వడం చేత కొన్నిసార్లు ప్రజలు అనారోగ్య గందరగోళ వాతావరణంతో కొన్ని చోట్ల కొట్టుమిట్టాడుతుంటారు తెలియని రోగాలతో కూడా అమాయకమైన ప్రజలు కూడా బలవుతూ ఉంటారు అనేక రకాలుగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రజలు సొంతగా ఆలోచించడం వలన మోసబోయే అవకాశంలోంచి కూడా బయటపడుతుంటారు ఇక సస్యాధిపతి కూడా శుక్రుడు అవ్వడం చేత పాడి పంటలు బ్రహ్మాండంగా ఉంటాయి మెట్ట పంటలకు మంచి గిరాకీ ఉంటుంది అలాగే మిర్చి ఇలాగే మిరపకు సంబంధమైన పంటలు కూడా మంచి గిట్టుబాటు ధర వస్తుంది పసుపు మొక్కజొన్న ఈ పంటలకు కూడా ఈ సంవత్సరము మంచి ధర పలకడమే కాకుండా వారు వేసుకున్న పంటలన్నీ కూడా అభివృద్ధిలోకి వస్తుంటాయి ఇక ధాన్యాధిపతి గురుడు అవ్వటం చేత ప్రజలపైన ఆరోగ్యకర వాతావరణం ఉంటుంది ముఖ్యంగా మధుమేహ వ్యాధగ్రస్తులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది మధుమేహం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మందులు వాడుట ఎంతైనా అవసరము ఆరోగ్యపరంగా వాళ్ళు జాగ్రత్తగా ఉండడం కూడా అవసరం కూడా కనిపిస్తుంది అలాగే మనకు విధంగా చూస్తుంటే ఆహారం ధాన్యాలు కొన్ని చోట్ల ధరలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ కూడా దళారుల చేత పెట్టుబడి దారుల చేత మోసపోయే అవకాశం ఉంటుంది రైతులకు మంచి గిట్టుబాటు ధర కూడా వస్తుంది రెండు పంటలు కూడా మంచి విశేషంగా పండుతుంది అలాగే అనుకున్నవన్నీ కూడా ధనమంతా కూడా పెరుగుతుంది ఆ విధంగా చూస్తే అర్ఘ్యాధిపతి కూడా కుజుడు అవ్వడం చేత ధనధాన్యాలకు తృణధాన్యాలకు చిరుధాన్యాలకు మంచి మంచి బ్రహ్మాండమైన గిరాకీలు వస్తుంటాయి వస్త్ర వ్యాపారుల వారికి కూడా అభివృద్ధిగా ఉంటుంది కాస్మోటిక్ రంగంలో ఉన్న వారికి కూడా విశేషమైనటువంటి ప్రతిభ ఉంటుంది బ్రిటీషన్ కోర్సు చేస్తున్న వారు కానీ మీడియా రంగంలో పని చేస్తున్న వారు కానీ బ్రేకింగ్ న్యూస్ విభాగంలో ఉన్న వారికి మంచి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తుంటాయి అలాగే ఈ రంగంలో ఉన్నటువంటి సినీ పరిశ్రమకు చెందిన వారికి కూడా మంచి మంచి సినిమాలు అవకాశమే రాకుండా ఒకటి రెండు మూడు పెద్ద సినిమాలు హిట్ అయ్యి తెలుగు చలనచిత్ర పరిశ్రమ మునుపటి కలను కూడా సంతరించుకుంటుంది మంచి మంచి అవకాశాలు కూడా అనేక మందికి వస్తుంటాయి అలాగే మేఘాధిపతి కుజురావడం వలన కొంత వర్షాలు లేటుగా ప్రారంభమయ్యే సూచన ఉన్నప్పటికీ కూడా వర్షంలో మాత్రం ఎలాంటి లోటుపాటు ఉండదు బ్రహ్మాండమైన మునుపటి కంటే కూడా వర్షం వస్తుంది చెరువులు వాగులు వంకలన్నీ కూడా మంచి వర్షాభావంతో కూడా బ్రహ్మాండంగా ఉంటాయి దాని గురించి రైతులు చింతపడవలసిన అవసరం లేదు కానీ ఇక్కడ మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు పెట్టేటువంటి పంట నకిలీ విత్తనాలు కాకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అక్కడ మీరు మోసపోయే అవకాశం ఉంటుంది అందువలన తద్వారా పంట దెబ్బ తినే అవకాశం ఉంటుంది అది తప్ప ఇంకా పెద్దగా ఇబ్బంది లేదు ఇంకా చూస్తుంటే కనుక మనకు రసాధిపతి కూడా రవి అవ్వడం వల్ల రస పంటలకు రస పండ్లకు జామ మామిడి యాపిల్ బత్తాయి నారింజ ఇలాంటి పంటలకు మంచి గిట్టుబాటు ధర రావడమే కాకుండా ఈ సంవత్సరం రేగి పండ్లకు కూడా మంచి అవకాశము ధరలు కూడా రెక్కలంటుతుంటాయి ఇంకా ముఖ్యంగా చూస్తుంటే కనుక నీరజాధిపతి కూడా శుక్రుడు అవడం వల్ల స్త్రీలకు బంగారు ఆభరణాలపై మోజు పెరుగుతుంటుంది అలాగే బంగారం కూడా హెచ్చు తగ్గులుగా ఉంటుంది ఒకనొక సమయంలో పెరుగుతుంది ఒకనొక సమయం తగ్గుతుంది అయినప్పటికీ కూడా నిలకడమైన ధర నవంబర్ తర్వాత అవకాశం ఉంటుంది అలాగే ఈ సంవత్సరం సంవత్సరం స్త్రీలు అనేక మంది కూడా గృహయోగాలు ఉన్నాయి ఎంతో కాలంగా సంతానం లేదు అనుకు బాధపడుతున్న వారికి కూడా సంతాన యోగం ఉంది సౌభాగ్యవతులు కూడా చాలామంది అవుతుంటారు ఆరోగ్యవంతులుగా ఉంటుంటారు ముఖ్యంగా ఈ నీరజాధిపతి శుక్రుడు అవ్వడం చేత ముత్యాలకు వస్త్రాలకు బ్రహ్మాండమైన డిమాండ్ వస్తుంది అలాగే ఖాదీ వస్త్రాలకు కూడా విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు రావడమే కాకుండా ఈ యొక్క నూలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో మినుప బంతి చామంతి కలప ఇతరత్ర పనిముట్ల వ్యాపారులకు కూడా అలాగే మత్స్య పరిశ్రమ వారికి అలాగే కోళ్ళ పరిశ్రమ వారికి ఏదైతే పంటలు ఉన్నాయో వాటికి సంబంధించిన పెట్టుబడి దారులకు కూడా విశేషంగా ఉంటుంది ఏదేమైనా కూడా ఈ నవనాయకుల పరిశ్ర నవనాయకులను ఒక్కసారి కనుక మనం పరిశీలన చేస్తే రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది కొన్ని చోట్ల ప్రాంతాల మధ్య విభేదాలు వచ్చినప్పటికీ గ్రామాల మధ్య విభేదాలు వచ్చినప్పటికీ పెద్దలు ఎప్పటికప్పుడు కూడా సమస్యలు కూడా వాళ్ళు సాల్వ్ చేస్తూ ఉంటారు ఇంకా ముఖ్యంగా చెప్పుకుంటే కనుక ముత్యము కనకపుష్యరాగము రాగము ధాన్యాల కూడా నవరత్నాలు కూడా గిట్టుబాటు ధర బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా విశేషంగా చెప్తే రాజకీయ నేతలు కొన్ని వివాదాలు చిక్కుకోవడమే కాకుండా ప్రభుత్వాలు తన పరువు తాను కొన్ని చోట్ల ఉంటుంటాయి కేంద్రం నుంచి వచ్చేటువంటి కొన్ని రెండు మూడు పథకాలు ప్రజల్లో కొంత వ్యతిరేకత కనిపించినప్పటికి కూడా సదరు పాలకులు కూడా వెనక్కి తగ్గే అవకాశం ఉంది కొన్ని విషయాలలో ప్రభుత్వాల పరంగా కొన్ని చూస్తుంటే కనుక ఊహించని చోట విజయం సాధిస్తుంటారు ఊహించని చోట అపజయం పారవుతుంటారు అలాగే మిగతా విషయాలకు వస్తే ఈ సంవత్సరం ఇండియా క్రికెట్ చరిత్ర కూడా చాలా గొప్పగా ముందంజలోకి వెళ్ళడమే కాకుండా గొప్ప గొప్ప కళా క్రీడారంగంలో కూడా ముందుకు వస్తుంటారు ఇక సినీ ప పరిశ్రమకు విషయానికి వస్తుంటే కనుక అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తుంటాయి ఈ సంవత్సరం విజయాలు కూడా అనేకంగా కూడా నమోదు చేసుకుంటుంది తెలుగు చలనచిత్ర పరిశ్రమ అలాగే గొప్ప గొప్ప నాయకులకి మంచి కళాకారులు కూడా మంచి మంచి అవార్డులు కూడా వస్తుంటాయి ఇంకా విషయానికి చూస్తుంటే నవనాయకుల ఫలితాన్ని కనుక మనం ఒక్కసారి క్షుణ్ణంగా ఆమోలాగ్రంగా పరిశీలన చేస్తే ప్లవనామ సంవత్సరం అందరికీ ఆమోదయోగ్యంగానే ఉంటుంది ఏ ఒక్కరికో ఇద్దరికో ఖేదంగా ఉంటుంది తప్ప ఎవరిని కూడా పెద్దగా నిరుత్సాహపరచదు కాబట్టి ప్లవనామ సంవత్సరం కూడా మనందరి జీవితాల్లో సుఖ సంతోష భోగభాగ్యాలు నింపాలని ఆ పరమాత్మ పాదాలకు నమస్కారం చేస్తూ మంగళవారం రోజున ఎవరైతే రాజకీయాలు అభివృద్ధి రావాలని కోరుకుంటున్నారో ఎవరైతే ముఖ్యంగా బంగారపు పరిశ్రమలు ఎవరికైతే ఉంటాయో గోల్డ్ జ్యువెలర్స్ వాళ్ళు ఉంటారో వీరందరూ కూడా మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అందరూ చేస్తే కూడా బాగుంటుంది అందరికీ బాగుండాలని మరొక మారు నమస్కారం చేస్తున్నాను నేనండి మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ యూట్యూబ్ ఛానల్ లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం అండి నేను మీకు ఎడబ్ శ్రేణు ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు తాజా వార్తలతో సెన్సేషన్ న్యూస్తో మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు ఇస్తున్నారు కూడా సో సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటే నేను అక్కడ మేమే అందించి ఈ చిన్న చిన్న వాళ్ళు కూడా మేమే అందించి చచ్చిపోతున్నాం అండి వీడితో నిజంగా వీడు మాత్రం మమ్మల్ని బాగా వినియోగించుకుంటున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ థ్యాంక్ యూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి